हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः। आत्मस्वरूप प्रेक्षक मरक विवादास्पद वीडियो की सुस्वागत। नेहरू गारु ये विधंगा और काम पिशाचिलागा प्रवर्तिंचाडो, ये विधंगा एंतो मंदी अमायकुलैनटुवंटि स्त्रील जीवितालतो चलगाट वाडुकुन्नाडो। मनं ఒక మూడు పార్ట్లను తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ పార్ట్లో మృదుల సారాభాయి అనేటువంటి ఒక స్త్రీ యొక్క జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఆ స్త్రీని ఒక పావుగా వాడుకొని తన యొక్క రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా కింద పడేశాడో, ఏ విధంగా ప్రధానమంత్రి పదవిని అతను ఆక్రమించుకున్నాడో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మృదుల సారాభాయి గారు ఒక పార్సీ. ఈ మృదుల సారాభాయి విక్రమ్ సారాభాయి అనేటువంటి ఒక ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త గారి చెల్లెలు. ఆమె చాలా చదువుకున్న వ్యక్తి, చాలా గొప్ప సంస్కారం గల స్త్రీ. అటువంటి స్త్రీని కూడా నెహ్రూ గారు వదిలిపెట్టలేదు. ఆమె వయసులో నెహ్రూ గారి కంటే చాలా చిన్నదైనప్పటికీ ఆమెను నెహ్రూ గారు ఎప్పుడూ కూడా ఒక కూతురు దృష్టితోనో లేదా ఒక చెల్లెల దృష్టితోనో చూడలేదు. ఈ నెహ్రూ గారికి ఏ స్త్రీ కనిపించినా ఆ స్త్రీతో ఎప్పుడెప్పుడు పడుకుందామా అని మాత్రమే ఆలోచన ఉండేది. నెహ్రూ గారి ఈ కామ పిశాచిరాగా ఇతను పాడు చేసిన ఎంతోమంది మహిళల జీవితాల్లో కేవలం కొన్ని మాత్రమే మనకి గ్రంథస్థమయ్యాయి, రికార్డుల్లోకి ఎక్కాయి. రికార్డుల్లోకి ఎక్కని ఎన్నో నెహ్రూ గారి ఈ దరిద్ర పనులన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు కాబట్టి రికార్డుల్లోకి ఎక్కినవి మనము చూస్తే ఈ మృదుల సారాభాయి గారు చాలా చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆమె జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఆమె మొదట్లో పటేల్ గారిని తన యొక్క గురువుగా భావించేది. తరువాత నెమ్మది నెమ్మదిగా మన నెహ్రూ గారి కన్ను ఆమె మీద పడింది. తర్వాత నెహ్రూ గారు ఆమెకు ఆ మాట ఈ మాట చెప్పి నెమ్మదిగా ఆమెను వశించేసుకోవడం ప్రారంభించాడు. తరువాత ఆమెతో రోజు కొంత సమయం గడపడము, ఇంకా ఆమెకు కొన్ని లెటర్ల ప్రేమ లేఖలు రాయడము వంటి వెదవు పనులన్నీ చేసి నెమ్మదిగా ఆమెను లొంగదీసుకున్నాడు. గోపాలకృష్ణ గారి కథనం ప్రకారం నెహ్రూ గారు మృదుల సారాభాయిని చాలా ఇష్టపడేవారు, చాలా అభిమానించేవారు, ప్రేమించేవారు. మృదుల సారాభాయి గారి ఇల్లు కూడా నెహ్రూ గారి ఇల్లుకు దగ్గరలోనే ఉండేదంట. ప్రతిరోజు కూడా ఆయన మృదుల సారాభాయికి స్వయంగా ఒక గులాబీ పువ్వుని ఇచ్చేవాళ్ళంట. ఆయన స్వయంగా ఇవ్వలేనప్పుడు ఎవరైనా సేవకుల చేత పంపించేవారంట. ఇలా ఒక పెళ్ళి అయిన స్త్రీకి లేదా పెళ్ళి ఆమె వివాహం యొక్క స్టేటస్ మనకు తెలియదు, ఒక పరాయి స్త్రీకి ప్రతిరోజు ఈ బట్టపుర్రి వెధవ ఒక గులాబీ పువ్వును పంపించడంలో ఆంతర్యం ఏమిటి? ఈ నెహ్రూ గారు ఒక కామ పిశాచి కాకపోతే తనకంటే వయసులో ఎంతో చిన్న స్త్రీకి రోజు ఇంటికి వెళ్ళి గులాబీ పువ్వులు ఇచ్చే ఆమెతో కొంత సమయం ఒంటరిగా గడిపి రావడం అనేది ఎంతవరకు సమంజసం? ఇటువంటి వెధవని మనం చాచా నెహ్రూ అని చెప్పేసి ముద్దుగా పిలుచుకోవడము, ఈ వెధవన్నర వెధవ కామ పిశాచి పేరు మీద మనం మన విశ్వవిద్యాలయాలకు పేర్లు పెట్టుకోవడం, ప్రతి నాలుగు రోడ్ల కూడల్లో ఈ కామ పిశాచి బొమ్మలు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా అవన్నీ పగలగొట్టేసి వీటి సమాధిని కూడా తువ్వి వీడి ఎముకలు కూడా భారతదేశంలో లేకుండా సముద్రంలో పారేయాలని నా యొక్క విన్నపం. నెహ్రూ గారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మృదుల సారాభాయి గారిని తీసుకువెళ్ళేవారు. ఇంకా ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏం వండాలి, ఎలా ఆయనకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలి అనే విషయం గురించి మృదుల సారాభాయి గారు పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అందిస్తూ ఉండేదంట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆ పుస్తకంలోని పేజీ నెంబరు అవన్నీ కూడా ఇస్తున్నాము. అవి హిందీలో ఉన్నాయి కాబట్టి కేవలం తెలుగు ట్రాన్స్లేషన్ మాత్రమే చెప్తూ ఉన్నాను. ఇది నెహ్రూ గారి పర్సనల్ సెక్రటరీకి నచ్చలేదంట, అందుకే మృదుల సారాభాయి గారితో ఆయన గట్టిగా చెప్పి నెహ్రూ గారి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చానని చెప్పేసి గోపాలకృష్ణ అనే నెహ్రూ గారి పర్సనల్ సెక్రటరీ గారు తన యొక్క పుస్తకంలో ఆయనే డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. దీన్ని బట్టే నెహ్రూ గారు మృదుల సారాభాయితో ఎటువంటి సంబంధాన్ని నడిపాడో మనం అర్థం చేసుకోవచ్చు. షేక్ అబ్దుల్లా మృదుల సారాభాయి గారిని నెహ్రూ గారు ఒక రాజకీయ పావులాగా, రాజకీయ అస్త్రంలాగా వాడుకొని తనకు నచ్చని వారిని ఇంకా తనకు పోటీగా ఉన్నటువంటి వారి మీద గాంధీ గారికి సాడీలు చెప్పడానికి వాడుకున్నారు.
గాంధీ గారికి ఎప్పుడూ కూడా పటేల్ గారంటే ఎంతో అభిమానం కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ గారిని మొదటి ప్రధానమంత్రిగా చేస్తారు అని నెహ్రూ గారికి తెలుసు ఎలాగైనా సరే ఆ పదవిని కొట్టేయాలి అనుకున్నారు ఈ నెహ్రూ అందుకని గాంధీ గారికి పటేల్ గారి మీద అనేక అవాస్తవ ప్రచారాలను మరియు సాడీలను చెప్పడానికి మృదులా సారాభాయిని ఒక పాములాగా వాడుకున్నారు మృదులా సారాభాయి ఎక్కువ శాతం సమయం గాంధీ గారి దగ్గర ఉంటూ నెహ్రూ గారు ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్తూ ఉండేది అదే సమయంలో మన పటేల్ గారి గురించి ఉన్నవి లేనివి కల్పించి పటేలు చాలా హింసాత్మకవాది ఆయనకి హింస అంటే ఇష్టము మీ యొక్క అహింసా సిద్ధాంతాల మీద పటేల్ గారికి గౌరవం లేదు వంటి మాటలు చెబుతూ పటేల్ గారి మీద చెడు అభిప్రాయం కలిగించేలా ఆమె ప్రయత్నం చేసేది దీని గురించి పటేల్ గారే స్వయంగా ఆయన రాసిన లెటర్లో ఈ విధంగా గాంధీ గారికి చెప్పారు ఒకసారి పటేల్ గారు జిన్నా పటేల్ గారిని ఇంకా హిందువుల్ని బెదిరిస్తూ మీ కత్తులతో మీకు సమాధానం చెబుతాము మిమ్మల్ని తరిమేసి పాకిస్తాన్ తయారు చేస్తాము అంటే దానికి ఆపోజిట్ గా పటేల్ గారు కత్తితో మా మీదకి వస్తే మేము కూడా కత్తితోనే జవాబిస్తాం అని చెప్పి చెప్పారు ఈ విషయం గురించి గాంధీ గారికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పేసరికి గాంధీ గారు పటేల్ గారికి ఒక బహిరంగ లేఖ రాసి ఆ లేఖలో పటేల్ గారిని తప్పుబట్టారు ఆ విషయం జరిగిన తరువాత పటేల్ గారు గాంధీ గారికి ఇంకొక లెటర్ రాసి ఆ లెటర్లో ఆయన చాలా స్పష్టంగా ఏం రాశారు అంటే మీరు ఇలా నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నా మీద ఇలా ఒక చెడు అభిప్రాయాన్ని ఎందుకు మీరు పెంచుకుంటున్నారో నాకు తెలుసు ఈ నెహ్రూ గారు వాడి గర్ల్ ఫ్రెండ్ అయిన ఈ మృదులా సారాభాయిని మీ మీదకు వదిలి ఉన్నవి లేనివి కల్పించి నా మీద మీకు చాడీలు చెప్పిస్తున్నాడు దయచేసి మీరు ఆ మాటలు నమ్మొద్దు మీ వంటి మహానుభావుడు మహాత్ముడు ఇలా అమ్మాయిలు చెప్పే ఈ చాడీలు విని నన్ను మీరు విమర్శించడము నన్ను ద్వేషించడం ఏమిటి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చెప్పారు ఇంకా మృదులా సారాభాయి గాంధీ గారికి ఎటువంటి దుష్ప్రచారం చేసింది అంటే పటేల్ గారు కాంగ్రెస్ పార్టీని చీల్చి ఇంకో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా మృదులా సారాభాయి చేసింది ఈ విషయం గురించి భయపడిన గాంధీ పటేల్ గారిని ప్రధానమంత్రి చేస్తే పటేల్ ఇంకో కొత్త పార్టీ పెట్టేస్తాడని భయపడి ఆ పదవిని నెహ్రూ గారికి ఇచ్చారు నెహ్రూ గారికి ఇవ్వడం వల్ల మన దేశం ఎంతో నష్టపోయింది దీనికి వెనకాల ఉండి ఈ కథనంతా నడిపించిన మృదులా సారాభాయి నిజంగా ఒక హిందూ ద్రోహి ఒక దేశద్రోహి ఈమె వల్లనే నెహ్రూ గారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కాగలిగాడు పటేల్ గారి సొంత కూతురు అయిన మణిబెన్ గారు కూడా ఇలా నెహ్రూ మృదులా సారాభాయిని ఉపయోగించి గాంధీ గారికి తన తండ్రి అయిన పటేల్ గారి మీద అనేక చాడీలు చెప్పించి పటేల్ గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తున్నాడంటూ ఆమె అనేక సార్లు మీడియా ముందు వాపోయింది పత్రికల్లో చెప్పింది ఇంకా ఆమె తన స్వయంగా రాసినటువంటి ఒక పుస్తకంలో కూడా చెప్పింది దీన్ని బట్టే ఆ రోజుల్లో మృదులా సారాభాయిని ఒక పావుగా వాడి పటేల్ గారి మీద ఎంత దుష్ప్రచారం చేసి ఆయనకు దక్కాల్సిన ప్రధానమంత్రి పదవిని దక్కనీయకుండా చేశాడో ఈ బట్టపుర్రి వెధవ నెహ్రూ గారు మనకి అర్థమైపోతూ ఉంటుంది అసలైన వాస్తవాలు చూస్తే మహామనిషి సర్దార్ అనే ఒక పుస్తకంలో మృదులా సారాభాయి ఏ విధంగా నెహ్రూతో ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సొమ్మును కాజేసిందో ఆ విషయం కూడా స్పష్టంగా ఇందులో రాశారు మహామానవస సర్దార్ అనే పుస్తకం 213వ పేజీలో ఏం రాసింది అంటే ఒకసారి మృదులా సారాభాయి తాను ప్రైవేట్గా ఒక ఫంక్షన్ని నిర్వహిస్తే దానికి 33 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట ఆ 33 లక్షల రూపాయల ఖర్చుని ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఆ బిల్లుని మన సర్దార్ గారుకి పంపించింది అది అప్పట్లో సర్దార్ గారు భారతదేశానికి హోమ్ మంత్రిగా ఉండేవారు సర్దార్ గారు ఆ బిల్లుని తిరస్కరించారు తరువాత ఆ బిల్లుని నెహ్రూ గారికి పంపించింది నెహ్రూ గారి కింద విదేశాంగ శాఖ ఉండేది నెహ్రూ గారు ముందు వెనుక ఆలోచించకుండా ప్రభుత్వ ఖజానాలో నుంచి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి తన యొక్క ప్రియురాలికి ఇచ్చేశారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ విధంగా నెహ్రూ గారు ప్రభుత్వ సొమ్మును ఇలా తమ యొక్క
ప్రియురాళ్లకు దోచిపెట్టేవాడు. ఇంతే కాకుండా పటేల్ గారి మీద వీళ్ళు వేయని నిందలేదు. మై రెమినిసెన్స్ ఆఫ్ సర్దార్ పటేల్ అనే పుస్తకంలో వి శంకర్ గారు పేజీ నెంబర్ 171లో ఇలా చెప్పారు. గాంధీ గారి మరణం తరువాత మృదులా సారాభాయి గాంధీ గారి మరణానికి అసలైన కారణం సర్దార్ పటేల్ అంటూ ఆరోపణ చేసింది. సర్దార్ పటేల్ గారు అప్పట్లో హోంమంత్రిగా ఉండేవారు. ఆయన తగిన రక్షణ కల్పించలేదు గాంధీ గారికి అని చెప్పేసి ఈమె చాలా చాలా పెద్ద ఆరోపణ చేసిందండి. అలా ఆరోపణ చేసి ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని అనేక ఆందోళనలు కూడా చేసింది మృదులా సారాభాయి. వీటి వెనకాల ఎవరు ఉన్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెహ్రూ గారే ఈ తప్పుడు ప్రచారాలను చేయించారు. నిజానికి గాంధీ గారికి రక్షణ అవసరం లేదు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది నెహ్రూ గారే, కానీ పటేల్ గారు కాదు. అలా గాంధీ గారికి థ్రెడ్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఈ గాంధీ గారు పోతే అధికారం మన చేతిలోకి పూర్తిగా వచ్చేస్తుందని చెప్పేసి నెహ్రూ అలా చేశారు. కానీ ఈ విషయంలో దోషి సర్దార్ పటేల్ అంటూ నెహ్రూ మృదులా సారాభాయి చేత తప్పుడు ప్రచారం చేయించారు. ఆచార్య కృపలాని గారు ఒక చాలా గొప్ప లీడరు. ఆచార్య కృపలాని గారి యొక్క రికమెండేషన్ వల్లనే నిజానికి నెహ్రూ ప్రధానమంత్రి పదవిని పొందాడు. కానీ ప్రధానమంత్రి పదవిని పొందిన తర్వాత నెహ్రూ ఆచార్య కృపలాని కూడా వెన్నుపోటు పొడిచాడు. ఈ ఆచార్య కృపలాని గారికి ఏదో ఒక మంచి పదవి ఉండేది, ఆ పదవిని పోగొట్టేశాడు నెహ్రూ. ఆ పదవిలోంచి కృపలానీని తీసి బలవంతంగా ఎవరు చెప్పినా వినకుండా మృదులా సారాభాయికి ఆ పదవిని ఇచ్చారు. తరువాత కొంతకాలం తరువాత మన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అలా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు అందరూ కూడా ముక్తకంఠంతో ఆచార్య కృపలానీ గారి పేరుని సజెస్ట్ చేశారు. కానీ ఆ ఆచార్య కృపలాని గారి పేరు వద్దు, మృదులా సారాభాయి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నెహ్రూ గారు గాంధీ గారితో అన్నారు. మరి కృపలాని గారు గొప్పవారు, ఎంతో సేవ చేశారు పార్టీకి. ఆయన అధ్యక్షుడిగా ఉంటే తప్పేమిటి అంటే కృపలాని ఒక కోపిష్టి కాబట్టి ఆయన్ను అధ్యక్షుడిగా చేయొద్దు అన్నాడు. అప్పుడు గాంధీ, నువ్వు ఇంకా మహాకోపిష్టివి కదా, నీకు ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. అప్పుడు మృదులా సారాభాయి వచ్చేసి ముస్లిములకు ఈ మా కృపలాని వ్యతిరేకము కాబట్టి కృపలానీని మీరు అధ్యక్షుడిగా చేయొద్దు, నన్ను చేయండి అని ఆమె అడిగింది. కానీ ఇలా తనకు సహాయం చేసిన కృపలాని కూడా నెహ్రూ వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా అడుగడుగున నెహ్రూ అందరికీ వెన్నుపోట్లు పొడుచుకుంటూ తనను తనకు నచ్చని వారి గురించి ఇలా మృదులా సారాభాయి ఇంకా అనేక మంది స్త్రీలతో ఆయన అఫైర్స్ నడిపి వాళ్ళని ఉపయోగించుకుని ఇలా తప్పుడు ప్రచారాలు చేసి చివరికి పార్టీని పూర్తిగా కబ్జా చేసి తన యొక్క సొంత పార్టీలాగా తానే ఆ పార్టీకి సర్వస్వం అనేలాగా తాను ఒక రాజులాగా ప్రవర్తించాడు. ఈ వెధవ చేసిన వెధవ పనుల వల్లే మన దేశం చాలా వెనక్కి వెళ్ళిపోయింది, చాలా సంకటాలకు గురైంది. ఇలా నెహ్రూ గారు చేయని వెధవ పని అంటూ లేదు. వీడు కన్నుబడిన అమ్మాయిని వీడు వదిలిపెట్టేవాడే కాదు. ఇలాంటి ఈ నెహ్రూ గారి క్వాలిటీసు ఆయన మనవళ్ళకు కూడా వచ్చింది. తరువాత వీడియోలో నేను అది కూడా వివరిస్తాను. హరి ఓం.